ఏమైంది వెళ్ళాల్సిన వాళ్ళు ప్రయాణాలు ఎలాగే చేస్తారు, దీన్ని బేస్ చేసుకొని మీరు అదే కావాలి, ఎయిర్ ఇండియా కావాలి అని కూర్చుంటే పిచ్చితనం అని అన్నారు. అలాగే పోస్టల్ లెటర్స్ అన్ని పోయి ఈమెయిల్స్ వచ్చినాయి అని అన్నారు. పేరు మార్చి సర్వీసెస్ ఇంకా స్పీడప్ అయిన తర్వాత ఇంకా పాతకాలం బూజు పట్టిన ఆలోచన విధానాన్ని బూజు పట్టిన ఆలోచనలు మీరు మాట్లాడితే కుదరదన్నారు. సుజనా చౌదరి గారికి నేను అడిగేది, ఆ విమానాలు ఎగురుతాయి మీరు చెప్పే ఎయిర్ ఇండియా విమానాలు, కానీ మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్ విమానం ఆగిపోయింది, నిలబడిపోయింది. అది కేవలం ఒక పేపర్ విమానమే, అది ఎక్కడికి ఎగరదు, కేవలం పేపర్లోనే ఉంది. మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్కి చట్టబద్ధత లేదు, ఇవ్వలేదు కూడా. దానికి కారణం కూడా ఈరోజు మీకు చెప్తాను నేను మీకు. వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్టు, వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే, తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా చేయబోతుంది, ఎలా నిలబడబోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం, వాటి గురించి మాట్లాడుతాను. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి చదివి సైట్ కూడా వచ్చేసింది, అంత చదివాను. నా కళ్ళజోడు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత గ్రాంట్ అలౌ చేయమని కోరుకున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక మూడు రకాల ప్రాజెక్ట్ ఇది. ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే ఒక 900 పైచిలుకు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 పైచిలుకు గ్రామాలకి, 28 లక్షల ప్రజలకి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదైనా మిగులు నీరు ఉంటుంది కృష్ణా రివర్ బేసిన్కి వెళ్ళాలని, అన్నిటికీ కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో వాళ్ళు చాలా పక్కాగా రాశారు, ఇక్కడ కేవలం కేంద్రం ఇచ్చేది ఇరిగేషన్ పద్ధతి, ఇరిగేషన్ ప్రాజెక్ట్కే ఇస్తాం, దానికి ఎంత ఖర్చు అవుద్దో దానికి 100కి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్గా రాశారు. ఇది అన్ని లెక్కలు వేసుకొని చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కానీ 5,000 చిల్లర, ఇంకా అంతకుముందు కేంద్రం ఇచ్చిన గ్రాంట్తో కలుపుకొని వాళ్ళు ఈరోజు కేంద్రం నికరగా ఇచ్చేది 8,000 కోట్లు మటుకే. దీనికి వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కేవలం వాళ్ళు చెప్పేది మాకు మేము ఇవ్వగలిగేది ఇరిగేషన్ ప్రాజెక్టు తప్ప ఇంకా దేనికి కాదని తేల్చి చెప్పారు. మరి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిందో నాకు ఈరోజుకి అర్థం కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమాధానం చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఇక్కడ రాశారు, ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫండ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని రాశారు. ఇది మీరు చాలా భయంకరంగా వంచిస్తున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం ఫుల్ ఫ్లెజ్డ్ తీసుకోవట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామంటున్నారు, దీనికి చట్టబద్ధత కల్పించామంటున్నారు పరిశ్రమల స్థాపనకి. మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, మీకు ట్యాక్సులు ఇచ్చాం, పరిశ్రమలు చాలా వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు.
మీకు పేపర్ మీద ఈ మాట చెప్పడానికి మీకు 2.5 సంవత్సరాలు పట్టింది, 2.5 సంవత్సరాలు పట్టింది ఈ మాట చెప్పడానికి. అలాంటిది ఒక పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇదంతా మీరు చేసేది మోసం కాదా? ఇది రేపు పొద్దున ఏమంటారు మీరు? మేము ఇచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, వెనుకబడిన జిల్లాలు ఎక్కడ పరిశ్రమలు పెట్టాలో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, తిరిగి మనకి మొండి చేయి చూపిస్తారు. రేపు పొద్దున కేంద్రాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాం కానీ మీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు అంటారు. ఇన్ని రకాలుగా వంచిస్తున్నారు మనల్ని. ముఖ్యంగా మనకు అనంతపురంలో పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కావాలి. సుక్క నీరు లేని కరువు కోరల్లో తల్లడిల్లే అనంతపురికి పరిశ్రమలు రావాలంటే నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడతారు? ఇక్కడ ఇక్కడ ఇంతమంది ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? ఇది వాళ్ళు చెప్పేది. అలాగే మేము కడపలో మటు కడపలో కానీ ఇంక మిగతా చోట్ల కానీ ఇక్కడ స్టీల్ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిఫైనరీలు పెడతామని చెప్పి పరిశీలిస్తున్నాం చూస్తాం అని చెప్పి మనకి ఇక్కడ పేపర్ మీద మాట. మహారాష్ట్ర ప్రభుత్వానికి కొంకణ్ ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ రిఫైనరీ కోసం చర్యలు చేపడతా ఉన్నారు పెట్టడానికి. ఇది వాళ్ళకి మనం చేసేది. మనకేమో పేపర్లో పక్క రాష్ట్రాల్లో వాస్తవ రూపం తలుస్తున్నాయి. ఇది వాళ్ళు చేసేది మనకి. కాంగ్రెస్ నాయకులు ఇస్తాం ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నాంచి కొన్ని వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చారు. మీరు సెపరేట్ స్టేటస్ తెస్తామని చెప్పి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు. మీరు ఇలా ప్రజల్ని వంచే కాడికి మీకు అండగా మేము నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తున్న రాష్ట్ర నాయకులకి జాతీయ నాయకులకి దయచేసి మమ్మల్ని మోసం చేయొద్దు, మా మనోభావాలతో ఆడుకోవద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు. మీరు ఇవ్వాలి ఇవ్వకూడదు అనుకుంటే చెప్పండి, మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వం. మేము దానికి ఎలా స్పందించాలో మేము దాని తగు రీతిలో స్పందిస్తాం. కానీ మీరు దయచేసి మీరు ఈ అంకెల గారడితోటో మీ మాటల గారడితోటో దయచేసి దీన్ని వంచండి, ప్రజల్ని వంచండి. మీరు విషయాల్ని నాంచి 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 వస్తువులు మెత్తబడతాయో కానీ మీరు ఇలాగే మోసం చేసి నానిస్తే మా ప్రజల హృదయాలు మా మనసులు గట్టిపడతాయి. గట్టిపడ్డ మనసులు ఎలాంటి స్థాయికైనా వెళ్తాయి. దయచేసి కేంద్ర నాయకులు కానీ వారిచ్చిన స్పెషల్ ప్యాకేజీని అప్రిషియేట్ చేసిన రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ దీన్ని గుర్తించాలి. ప్రజల్లో కోపతాపాలు భావావేశాలు స్థాయి పెరిగే దాకా దీని విషయాలు తీసుకురాకండి. దయచేసి దీన్ని ఇప్పుడే సరిదిద్దండి. నిజంగా వీళ్ళు రాష్ట్రానికి మనకి ఇచ్చే సాయాలు ఉండుంటే 10 సంవత్సరాల క్రితమే మన అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ వస్తామని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూస్తున్నామని చెప్పారు. చూస్తాం చేస్తామని చెప్పి ఎక్కడి దాకా తీసుకొచ్చినప్పుడు ఎప్పటికి ఇస్తారు? ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లోడు మనవడు వచ్చేవరకు ఇస్తారా మీరు? అప్పుడా మీరు ఇచ్చేది? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు తెస్తారు? మాటలు చెప్పి 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 విని 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 అలసిపోయాం. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు, అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా? మీకు తప్పు అనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీకు మీరు ఇలాగే చేస్తే
2019 ఎన్నికలకు మేము ఏం చేయాలో మాకు బాగా 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 తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా మేము పదే పదే విజ్ఞాపన చేస్తున్నాం. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో మా అభిమానంతో మీరు ఆడుకోకండి. ఇందులో ఇంకో అంశం ఉంది, దుగ్గరాజుపట్నంలో మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పారు. నేను అడిగిన నిపుణులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేజర్ పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. చూస్తా ఉన్నారు, అది కూడా ఫీజిబిలిటీని బట్టి ఒక అంచనా వేసి కుదిరితే అని. ఆ నిపుణులు నాతో అంద ఏంటంటే ఒక మేజర్ పోర్ట్ కట్టాలి అంటే కాండ్లా లాగా వైజాగ్ లాగా ఇట్ షుడ్ బి అండర్ ద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉండాలి. పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ ఉంది 1963లో చేసిన యాక్ట్, దాని ప్రకారం ఇవ్వాలి. ఇది కూడా కంటి తుడుపు చర్య. యాక్చువల్గా ఇది వాస్తవ రూపం దాల్చేది కాదు, ఇది కేవలం వారి జేబులు నింపుకోవడానికి ఎవరి జేబులు నింపుకోవడానికి, కానీ ఇది నిజంగా వాస్తవ రూపం దాల్చే ప్రాజెక్ట్ కాదు. అలాగే ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ కడతా ఉన్నాను. ముఖ్యంగా విశాఖపట్నం కానీ విజయవాడకు కానీ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్స్ కావాలంటే భూమి కావాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధులు కొరత ఉంది అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే మీరు భూమి ఇస్తే కానీ మేము ఎయిర్పోర్ట్లు స్ప్రెడ్ చేయం, కన్స్ట్రక్ట్ చేయలేము, కట్టలేమంటారు. ఇది ఎలా ఉందంటే పిచ్చి కుదిరితేనే పెళ్లి, పెళ్లి కుదిరితేనే పిచ్చి. ఎప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, అంటే ఎప్పటికీ జరగ, ఒక లూప్లో తిరుగుతూ ఉంటాయి ఇవి. అలా ఉంది. అలాగే నేషనల్ హైవేస్లో మేము మీకు ఇస్తాం ఇన్ని వేల కోట్ల 25,000 కోట్ల రోడ్లు వేస్తామంటే ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రమైనా కేంద్రం తన రోడ్లు వేసుకుంటూ వెళ్తుంది, దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చేయాలి మీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర హైవేస్ని, స్టేట్ హైవేస్ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టొచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తే దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు, నేను పుట్టానంతే. కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా నాకు అందరూ సమానం, నేను అందరి కోసం నిలబడతాను, నేను అందరి కోసం పోరాటం చేస్తాను. మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల 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 చరిత్ర ఉంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు, పంట తడపడానికి గుక్కెడు నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభావేదికకి కల్లూరి గారి పేరు పెట్టినందుకు, కల్లూరి గారి పేరు పెట్టడం, తరిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరూ మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడల మీద చూసేవాడిని, తాకట్లో భారతదేశం అని. నాకు అర్థమయ్యేది కదా, పది చదువుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే మా నాన్న ఒకరోజు పుస్తకం ఇచ్చారు తాకట్లో భారతదేశం అని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి అది చాలా సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి, కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావడం కాదు. మన సంపదని, మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా
మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అట్లా అయిపోయింది. అది ఆ పుస్తకం తాలూకు సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాల వల్ల అని చెప్పి 1970లో రాసిన పుస్తకం